మీకందరికీ ధన్యవాదాలు. జై హింద్ జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఎక్స్ ఎంపీ వరంగల్ సిరిసిల్ల రాజన్న గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, నరసింహారెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని ఆది అంతమే నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ జనసమూహాన్ని చూసిన తర్వాత భూమి ఈనిందా ఆకాశానికి చిల్లులు పడ్డాయనే సందంగా ఈరోజు జనసమూహాన్ని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మూడు చట్టాలు రద్దు కాబోతున్నాయనేటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రకటిస్తా ఉన్నాను. ఈరోజు రైతు పక్షాన్ని నిలబడి రైతుల కొరకు నేను ఉంటాను. ఒక కాపు బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నేను మీ వెంట ఉంటానని ఇవాళ దీక్ష చేపట్టి ఈరోజు ముగింపు సందర్భంగా ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా అంటే నేనున్నానని పలికేటువంటి రేవంత్ అన్నను మనం అందరం సపోర్ట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు జై కిసాన్ జై జవాన్ అనే నినాదం తీసుకొని ఇలా రేవంత్ అన్న గారు మరికి మరి ప్రజల్లో చేరడం జరిగిందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్క మాట మాత్రం చెప్తా ఉన్నాను, రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుందంటే ఒక్కటే చెప్తా, ఎరువులు కొంటే అమ్మటైనా చెప్తాడు, పురుగు మందులు కొంటే అమ్మటైనా చెప్తాడు, వడ్లమ్మ పోతే కొనిటైనా చెప్తాడు. ఈ విధానం సరికాదు, ఇది పద్ధతి కాదు, ఇది బలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఎస్పి చట్టం తెస్తే ఆ చట్టాన్ని చిల్లులు పడిచినటువంటి బిల్లును వెంటనే రద్దు చేయవలసిన అవసరం ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పబోతా ఉన్నారు. నేను వాళ్ళు ఒక్కటే మాట చెప్తాను, మామిడిని అదే కొంటది, మిర్చిని అదే కొంటది, ఘాటు తగ్గిస్తుంది, రేటు పెంచేస్తుంది, సాసు చేతికిచ్చి సఫరియమంటది అనేటువంటి విధానంగా పోతున్నది. దీన్ని రద్దు చేయవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరి సమయం తక్కువ ఉన్నది కాబట్టి మనం ముందు కాలంలో అనేక విషయాలు మాట్లాడుకున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్ జై కాంగ్రెస్. గౌరవనీయులు, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎక్స్ యూత్ ప్రెసిడెంట్ అనిల్ యాదవ్.